Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఈజీగా పేపర్తో బటర్ఫ్లైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, వాటితో వాల్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఇంకా వాల్ హ్యాంగింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనికోసం కావలసిన ఐటమ్స్ కొన్ని కలర్ఫుల్ ఏ ఫోర్ షీట్స్, మార్కర్, ఫెవికాల్, సిజర్, కలర్ఫుల్ థర్మోకోల్ బాల్స్ కానీ బీడ్స్ కానీ పర్ల్స్ కానీ వాడుకోవచ్చు, కొంచెం ఉలెన్ యాన్, ఇంకా పెన్సిల్. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కలర్ఫుల్ ఏ ఫోర్ షీట్ని తీసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక పెన్సిల్తో మనం బటర్ఫ్లై వింగ్స్ని డ్రా చేద్దాం. మనం దీంట్లో టూ బటర్ఫ్లైస్ని ప్రిపేర్ చేయబోతున్నాం, ఒకటి పెద్ద బటర్ఫ్లైస్, కొన్ని స్మాల్ బటర్ఫ్లైస్. సో నేను ఇక్కడ పెద్ద సైజ్ వింగ్ ఇంకా చిన్న సైజ్ వింగ్ని డ్రా చేశాను. ఇప్పుడు ఒక సిజర్ని తీసుకుందాం. ఈ బటర్ఫ్లై వింగ్ అవుట్లైన్ ద్వారా మనం ఈ బటర్ఫ్లై వింగ్ని కట్ చేసుకుందాం. ఇలా పేపర్ని తిప్పుతూ బెండ్స్ ఉన్న చోట జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బటర్ఫ్లై వింగ్ అనేది కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేస్తే కనుక బటర్ఫ్లై షేప్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం అన్ని కలర్ పేపర్స్ని ఇలా కట్ చేసుకున్నాం. కొన్ని పెద్ద బటర్ఫ్లైస్, కొన్ని స్మాల్ బటర్ఫ్లైస్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బటర్ఫ్లైకి మనం మార్కర్ సాయంతో అవుట్లైన్ని గీద్దాం. ఇలా అవుట్లైన్ గీసినప్పుడే మనకి బటర్ఫ్లై షేప్ అనేది హైలైట్ అవుతుంది. ఇలా బ్లాక్ మార్కర్తో ఫోర్ సైడ్స్ని ఇలా మనం మార్కర్తో హైలైట్ చేసుకోవాలి. ఇలా అన్ని బటర్ఫ్లైస్కి ఇలా అవుట్లైన్ గీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా తయారైన వాటికి మనం మిడిల్లో ఇలా ఫెవికాల్ని స్టిక్ చేసుకోవాలి. ఈ పెద్ద బటర్ఫ్లైకి మనం కాంట్రాస్ట్ కలర్ని ఏదైనా తీసుకొని ఇలా స్మాల్ బటర్ఫ్లైని స్టిక్ చేసుకోవాలి. కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్, కాంట్రాస్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా అన్ని బటర్ఫ్లైస్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు బటర్ఫ్లైకి ఉండే యాంటీనా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే పేపర్ని తీసుకొని ఇలా సన్న స్ట్రిప్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రిప్స్ని పట్టుకొని ఇలా స్ట్రిప్ అంచులకి ఇలా టూత్ పిక్ని పెట్టి ఇలా మనం ఇలా రోల్ చేసినట్టయితే మనకి బెండింగ్ అన్నది వస్తుంది. చూసారా, ఈ విధంగా మనకి ఫోల్డ్స్ అనేవి కనిపిస్తాయి, బెండ్స్. ఇప్పుడు వాటిని ఇలా ఫెవికాల్ని పెట్టి బటర్ఫ్లైకి స్టిక్ చేసుకోవాలి. బటర్ఫ్లై యాంటీనా అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా అన్ని బటర్ఫ్లైస్కి మనం స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు డెకరేషన్ కోసం ఇలా ఫెవికాల్ని మధ్యలో పెట్టి వీటిని మనం థర్మోకోల్ బాల్స్తో కానీ ఇలా పర్ల్స్తో కానీ బీడ్స్తో కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు దీన్ని డెకరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బీడ్స్తో చూపిస్తున్నాను. ఈ విధంగా ఒక్కొక్క బటర్ఫ్లైకి నాకు 3 బీడ్స్ అన్నవి సరిపోయినాయి. సో ఈ విధంగా మనం బీడ్స్తోనూ ఇంకా థర్మోకోల్ బాల్స్తోనూ డెకరేట్ చేసుకున్నాం. వీటిని ఇలాగే మనం వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాల్ హ్యాంగింగ్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు వీటన్నిటిని మనం ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా వెనక వైపు పెట్టుకొని ఈక్వల్ డిస్టెన్స్లో మనం ఎంత లెంత్ కావాలంటే అన్ని బటర్ఫ్లైస్ని ఈక్వల్ డిస్టెన్స్లో ఇలా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత వీటి వెనకాల ఇలా ఫెవికాల్ని పెట్టుకోవాలి. ఇలా గ్లూ పెట్టుకున్న తర్వాత ఉలెన్ థ్రెడ్ని తీసుకొని ఇలా మనం స్టిక్ చేసుకోవాలి. మీరు ఒక నాట్ వేసుకొని ఈ వాల్ హ్యాంగింగ్ అనేది మీకు నచ్చిన చోట మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. మిగిలిన బటర్ఫ్లైస్తో ఇలా వాల్ని మీరు డెకరేట్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో మన వాల్ హ్యాంగింగ్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.